ఏలూరులో జరిగిన బీసీ జనచైతన్య మహాసభకు బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యులు జాతీయ పార్లమెంటరీ సభ్యులు ఆయన కేఆర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి ఓబీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షులు కె సుధాకర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ విజయవంతం అవ్వడం పట్ల సభకు వచ్చిన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ఇతర జిల్లాల నుండి ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కుటుంబ రాజకీయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా ఉపయోగించుకుంటూ బీసీలను సాధనగా చేసుకుని అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అంధకారమయం చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి వేళ ఆ రాజధాని లేని రాష్ట్రంగా ప్రజల మధ్యలో చర్చన రేకెత్తిస్తూ ఒక రాజధాని మూడు రాజధానులు అనేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ అప్పులు రాజధానిగా అప్పులు రాష్ట్రంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా అవినీతి ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చినటువంటి ఘనత ఈ రెండు కుటుంబ రాజకీయ పార్టీనిది. పోటీ పడుతున్నారు, మేము బీసీలకు ఎంత చేశాం, మేము బీసీలకు ఎంత చేశాం, ఏం చేశారండి మీరు బీసీలకి? ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఒక పెద్ద చాలా సహకరించారు, ఎన్టీ రామారావు గారిని పదవిలోకి తీసేయడానికి. ఆయన్ని తర్వాత నీకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత నీ కొడుకు వచ్చిన తర్వాత ఆయన పక్కకు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ కెవి కృష్ణమూర్తి గారి పరిస్థితి ఏంటి? ఈవేళ కెవి కృష్ణమూర్తి గారి తమ్ముడు యొక్క పరిస్థితి ఏంటి? కర్నూలు జిల్లాలో మేము బీసీలకి చాలా చేశామా? ఈ ముఖ్యమంత్రి బీసీల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ బంధువులందరూ ఇంతమంది అధికారులు, ఇంతమంది కేబినెట్ మంత్రులు, ఇంతమంది అధికారులు, ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్. ఈ ముఖ్యమంత్రి ఉంటే ఇంతమంది వీళ్ళ మనుషులు. ఇది ఈవేళ మన రాష్ట్రం యొక్క పరిస్థితి. సమాజంలో గౌరవమైనటువంటి బతుకులు బతికే వాళ్ళు ఒకసారి ఆలోచించి ఎవరు చేశారు ఈ అన్యాయం? బాధితులు కాదా? ఇవాళ సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇవాళ బాధ్యత ఎంత పట్టి ఈ బీసీ సామాజిక చైతన్య సభ అంతేకాదు మిత్రులారా, అఖిల భారత స్థాయిలో నీట్ మాధ్యమం ద్వారా జరిగేటువంటి ఎంబీబీఎస్ ఎండి చదువుకునే దానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక సాహసమైన నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క ఆల్ ఇండియా లెవెల్ లో జరిగేటువంటి నీట్ ఎగ్జామ్స్ లో మా ఓబీసీ బిడ్డలకు ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదని చెప్పి మొదటిసారిగా ఈ సంవత్సరం 27% రిజర్వేషన్ అమలు చేస్తే 4500 మంది మన బిడ్డలకు ఇవాళ డాక్టర్లు కాబోతున్నారు, ఎంబీబీఎస్ ఎండి కాబోతున్నారు. ఇది నరేంద్ర మోడీ యొక్క చరిత్రాత్మక నిర్ణయాలు. ఇవాళ కేవలం సామాజికంగా లేదా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడ్డ సామాజిక వర్గాలకు మాత్రమే కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు
ఈ డబ్ల్యూఎస్ పేరు మీద కూడా ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి పేదలకు కూడా ఇవ్వాలా? 10% రిజర్వేషన్ కల్పించి ఆ ఎంబీబీఎస్ ఎండీల కూడా 27% బీసీలకు అయితే ఇవాళ 10% ఈడబ్ల్యూఎస్ పేరు మీద అగ్రవర్ణాల నుండి పేదలు ఇవ్వాలి. అనేక మంది అగ్రవర్ణాలు కూడా పేదలు ఇవ్వాలి. ఆకలి తొలమిడుస్తున్నాను పొట్ట పుట్టితో ఏ రకంగా ఇవ్వాలా? బ్రాహ్మణ సైతం కూడా ఏ రకంగా ఇవ్వాలి? పౌరవిత్యం కోసం పరిగాపులు కాస్తున్నారో వాళ్ళ సైతం కూడా ఒక విశాలమైన దృక్పథంతో మనసుతో 10% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ. తద్వారా 1500 మంది ఈడబ్ల్యూఎస్ కోట కింద ఈసారి వాళ్ళకు ఎంబీబీఎస్ ఎండీ సీట్లు వచ్చిన విషయాన్ని మీరు గుర్తు పెంచుకోవాల్సి కోరుతున్నాను. 40-70 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 45 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ 45. విచిత్రం ఏమిటంటే ఎవరికి మనసు లేదు, ఓబీసీ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ 75 సంవత్సరాలు ఎంతమంది అంటే 9 మంది మాత్రమే.